అందరికీ నమస్కారం అండి ముందైతే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకో త్రీ ఫోర్ డేస్ ఉంది కానీ ముందే మీకు నేను పండగ విధానం అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను కాబట్టి ఎప్పట్లాగే ఈసారి కూడా మీకు పండగ విధానం చెప్పేస్తాను సో ఫస్ట్ ఈరోజు మన వీడియోలో ఏమేమి షేర్ చేస్తూ ఉన్నానంటే ఉగాది పండగ ఎలా చేయాలి అలాగే ఉగాది పండగకి మనం ఎలాంటి నియమాలు పాటించాలి దాంతోపాటు ఈ ఉగాది పండగ రోజు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అలాగే ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఏ డేట్లో ఏ టైంలో వచ్చింది పండగ అనేది కూడా చెప్తాను అలాగే మనం పండగ చేసుకునేప్పుడు ఏ మంత్రం పఠించాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పూజా విధానం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ఉగాది పండగ ఇంకా ఒక రెండు రోజులు ఉంది అనగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అండి అంటే ఇంట్లో ఏమైనా బూజు లాంటివి ఉంటే దులుపుకోవడం విండోస్ డోర్స్ లాంటివన్నీ క్లీన్ చేసుకోవడం బెడ్షీట్స్ వాష్ చేసుకోవడం లాంటి పనులన్నీ ఒక టూ త్రీ డేస్ ముందే మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ ఉగాది పండుగ ఏంటంటే తెలుగు వారి యొక్క నూతన సంవత్సరం అండి మనకు జనవరి ఫస్ట్ ఎలాగో సేమ్ అలాగే ఉగాది పండుగ కూడా అండి ఈ ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ అనేది మొదలవుతుంది తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుంది యాక్చువల్గా మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం సిక్స్టీ ఉంటాయండి మీకు నేను ఈ సంవత్సరాల గురించి చెప్తే అర్థమవుతుందో లేదో తర్వాత మీకు నేను వీడియో మధ్యలో చెప్తాను అంటే ఈ సంవత్సరాలు ఎలా చూసుకోవాలి సో ఇంకా మనమైతే ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత నువ్వుల నూనె తలకి పెట్టుకొని మనం హెడ్ బాత్ అనేది చేయాలండి ఇంట్లో నువ్వుల నూనె లేకపోతే మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ హెయిర్ ఆయిల్తో మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ అనేది చేయాలి జనరల్గా మనం అన్ని ఫెస్టివల్స్కి కూడా తలస్నానం అనేది కంపల్సరిగా చేస్తూ ఉంటాము అలాగే నూతన వస్త్రాలు కూడా ధరించాలండి అంటే కొత్త బట్టలు వేసుకోవాలి సో ఇంకా మనమైతే పండగ రోజు మన గుమ్మానికి ఆల్రెడీ ఉన్నటువంటి పాత మామిడి తోరణాలు తీసేసి కొత్త మామిడి ఆకులతో కొత్త తోరణాలు అనేవి కట్టుకోవాలి అలాగే గడపని అలంకరించుకొని ముంగిట్లో ముగ్గులు అనేవి వేసుకోవాలండి సో ఇంకా నేనైతే దేవుడికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర చేద్దామని మామిడికాయ గ్రేట్ చేస్తున్నాను కొత్త మామిడికాయతో చేసే పులిహోర భలే టేస్టీగా ఉంటుందండి నైవేద్యాలు చేసుకొని పెట్టుకున్న తర్వాత పూజ దగ్గర అలంకరణ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వెంటనే మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది ఫస్ట్ అలంకరణ చేసుకున్న తర్వాత నైవేద్యాలు చేద్దామని మళ్ళీ వెంటనే అలంకరణ అనేది స్టార్ట్ చేశాను ఈ అలంకరణ అనేది జరుగుతూ ఉంటుంది ఈ లోపు నేను తెలుగు సంవత్సరాల గురించి చెప్తానండి మీకు తెలుగు సంవత్సరాలు మొత్తం మనకి అరవై ఉంటాయండి ప్రతి సంవత్సరానికి కూడా పన్నెండు నెలలు ఉంటాయండి సేమ్ ఇంగ్లీష్ క్యాలెండర్ లాగే పన్నెండు నెలలు ఉంటాయి మీకు అప్పుడప్పుడు విన్నట్టేనా అనిపిస్తూ ఉంటుంది ఈ పేర్లన్నీ కూడా చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము అని ఉంటాయన్నమాట సో అప్పుడప్పుడు మనకి శ్రావణ మాసం అని కార్తీక మాసం అని మనం ఎక్కువగా వింటూ ఉంటాము ఇవి మాత్రము సంవత్సరాల పేర్లేమో ఇలా ఉంటుందండి క్యాలెండర్ అనేది మీకు ఇక్కడ ఒక పిక్ యాడ్ చేశాను చూడండి మీరు ఈ నేమ్స్ అన్నీ కూడా మనము ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఖచ్చితంగా అందరం నేర్చుకునే ఉంటాము నేను నేర్చుకున్నప్పుడు అయితే ఈ సిక్స్టీ నేమ్స్ నేను చెప్పేసేదాన్ని అండి అసలు ప్రభవ విభవ శుక్ల ప్రమోద్గుత ప్రజోత్పత్తి ఇంతే స్పీడ్తో ఇలాగే చెప్పేదాన్ని అన్నీ సిక్స్టీ గుర్తుపెట్టుకొని చెప్పేదాన్ని అయినా మా తెలుగు టీచర్ నన్ను కొట్టేదనమాట మామూలుగా కాదండి చెయ్యి రివర్స్ చేసి మరీ కొట్టేదనమాట ఎందుకు అంటే ఈ మనకి ప్రెస్ చేసి పలకాల్సిన వర్డ్స్ ఉంటాయి కదా బ అని ఖా అని ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా అవి నార్మల్గా బ కా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కొట్టేదనమాట అక్కడి నుంచే వచ్చిందనమాట ఈ బేసిక్స్ అన్నీ కూడా ఇప్పుడు న్యూస్ రీడింగ్ చేయగలుగుతున్నానంటే ఆ బేసిక్స్ అక్కడి నుంచి వచ్చాయి అండ్ ఒక పోయం చెప్తే కూడా మనకి సంస్క్రిత్లో కానీ తెలుగులో కానీ ఏదైనా ఒక పద్యం ఉంటే దాన్ని విడమర్చుకొని దాని అర్థం కూడా నాకు తెలిసిపోతుందండి ఎవరు దాని అర్థం చెప్పాల్సిన అవసరం లేదు ఒక పద్యం చూపిస్తే దాని అర్థం నేను చెప్పగలుగుతాను అలా ఉండేదన్నమాట మాకు తెలుగు క్లాసెస్ అనేవి అంత బాగా చెప్పేవాళ్ళు రమా టీచర్ అని ఉండేవాళ్ళు ఎంత బాగా చెప్పేదో అసలు తెలుగు క్లాస్ అస్సలు బోర్ కొట్టకపోయేది మాకు ఈ తెలుగు సంవత్సరం మనకి మాసంతో స్టార్ట్ అవుతుంది కదండి చైత్రశుద్ధ పాఠ్యం రోజు మనకి ఉగాది అనేది వస్తుంది మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోయి జనవరి ఫస్ట్ వస్తుంది కానీ క్యాలెండర్లో పేజీ చేంజ్ అవుతుంది అంతేగాని పెద్దగా మార్పులేమీ ఉండవండి కానీ ఈ చైత్ర మాసంలో మాత్రం మనకి వెదర్ చేంజ్ అవ్వడము అలాగే టెంపరేచర్ చేంజ్ అవ్వడము దాంతోపాటు కొత్తగా మొక్కలన్నిటికీ కూడా కొత్త చిగుర్లు రావడము మనకి మామిడి చిగురు వస్తుంది మల్లెపూలు వస్తూ ఉంటాయి మామిడి కాయలు వస్తూ ఉంటాయి ఇలా వెదర్ అనేది చేంజ్ అవుతూ ఆకులు రాలిన చెట్లన్నింటికి కూడా కొత్త చిగురులు వస్తూ ఉంటాయన్నమాట మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అయితే ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది ఒక ఆరంభానికి గుర్తులాగే అనిపిస్తూ ఉంటుందండి తెలుగు పండగలు ప్రతి పండగ దేనికి అదే ప్రత్యేకంగా ఉంటుందండి ఒక పండగలో ఉన్న విశిష్టత ఇంకో పండగకి ఉండదు ప్రతి దానికి ఒక డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్కి కూడా వాటి యొక్క సిగ్నిఫికెన్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ చెప్తూ వచ్చాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో ఫెస్టివల్స్కి సంబంధించి ఒక పూజ వ్లాగ్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది అందులో చూడండి అన్ని పండగలకి సంబంధించిన వీడియోస్ క్లియర్గా ఉంటాయి నా ఛానల్లో పూజ దగ్గర ఇక్కడ అలంకరణకి నేను రాఖీ ఫ్లవర్స్ యూజ్ చేశానండి ఈ రాఖీ ఫ్లవర్స్ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం చాలా పూజల్లో అదే ఫ్లవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్తో పూజ చేసుకుంటే అయితే ఇల్లంతా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇంకా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి హలో అండి సో మధ్యలో ఒక చిన్న ఇంటరప్షన్ అనమాట ఉగాది పూజా విధానం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బట్ దానికన్నా ముందు నేను అమెజాన్లో తీసుకున్నటువంటి కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేస్తున్నాను ఇవి రీసెంట్ బ్లాగ్స్లో వేసుకున్నాను అనమాట చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలో వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి సో ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చాను కదా కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు వీడియోస్ ఇలాగే అవుతూ ఉంటాయని చెప్పాను కదా అదే అనమాట కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను బట్ అయినా కూడా మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది షాపింగ్ వీడియోస్కి అయితే షాపింగ్ వీడియోస్ మంత్కి ఒక టెన్ అలా చేద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాను మీ ఒపీనియన్ అయితే నాకు కావాలి షాపింగ్ వీడియోస్ మంత్కి ఒక టెన్ చేద్దాము అనుకుంటున్నాను కదా దానికి సంబంధించి మీకు చేయాలా వద్దా అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అండ్ టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకున్నాను కదా అందుకని చెప్పి ఈరోజు అయితే రెండు వీడియోలు పడుతున్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆల్రెడీ ఒక వీడియో వచ్చేసింది అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకొక వీడియో అయితే పడుతు ఉన్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా నేను తీసుకున్నటువంటి డ్రెస్సెస్ అండ్ వాటి క్వాలిటీ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది చాలా మందికి నచ్చింది నేను ఈ మధ్యలో ఎక్కువగా డార్క్ బ్లూకి అండ్ పింక్ కలర్స్కి షిఫ్ట్ అయిపోయాను అసలు ఈ శాసీ బ్లూ కలర్ అసలు తీసుకున్నదే లేదు ఒకటి అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నాను శారీ అండ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను ఈ కలర్ ఇప్పుడు నాకు చాలా నచ్చుతుంది మంచి ఫెయిర్గా కనిపిస్తున్నాం మెయిన్గా కెమెరాలు బాగా ఫెయిర్గా కనిపిస్తున్నాం ఇది వచ్చేసి ఒక వీడియో చేశాను కదా నేను గ్రామీ న్యాచురల్స్కి సంబంధించి అదే అక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ రివ్యూ చేశాను కదా ఆ రోజు వేసుకున్న డ్రెస్ అనమాట ఇది మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ గా లాంగ్ ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది అనమాట ఇక్కడ మనకి పార్ట్ దగ్గర హెవీగా మిర్రర్ వర్క్ అనేది ఉంటుంది కంప్లీట్ గా డ్రెస్ అంతా కూడా ఇలా మిర్రర్స్ తో హైలైట్ చేశారు మీకు నేను డ్రెస్ విజువల్స్ యాడ్ చేస్తాను చూడండి నేను వేసుకునేటువంటి విజువల్స్ యాడ్ చేస్తాను క్వాలిటీ ఇంత బాగా వస్తుంది అని అయితే అనుకోలేదనమాట కొంచెం రియన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు పత్లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అలా ఉంటుందేమో అనుకున్నాను బట్ అయినా కూడా కలర్ నచ్చి తీసుకున్నాను అలా ఏం లేదండి కలర్ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది అండ్ లోపల కూడా మనకి లైనింగ్ అనేది వస్తుందనమాట అండ్ ఈ మిర్రర్స్ కూడా మనకి న్యాచురల్ మిర్రర్స్ కాదు ఇవి ప్లాస్టిక్వి సో దట్ మనకి ఏంటి అంటే హెవీ వెయిట్ ఉండకుండా ఉంటుంది అదే ఇవి కనుక న్యాచురల్ మిర్రర్స్ వేశారనుకోండి మనం వాక్ చేయలేము ఇంకా డ్రెస్ని మనం లాక్కొని వెళ్తున్నట్టు మోసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది అలా వేస్తే సో ఇవి మనకి ప్లాస్టిక్ కాబట్టి హ్యాపీగా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా క్యారీ చేయొచ్చు వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి అండ్ దాంతోపాటు హాల్ స్టోర్ అని చెప్పి ఇంకొక లింక్ ఉంటుంది అది కనుక మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇప్పటివరకు నేను అమెజాన్లో తీసుకున్నటువంటి అన్ని ఐటమ్స్ కూడా అక్కడ క్లియర్గా ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ డేస్ వచ్చేసి ఇదండి ఇది దీనికి సంబంధించిన వీడియో ఇంకా రాలేదు ఇది మొన్న బెనారస్ గ్యాలరీ అని చెప్పి ఒక షాప్కి అయితే వెళ్ళాను ఆ రోజు వేసుకున్నాను అనమాట ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే కూడా చాలామంది అడిగారు ఇది కాటన్ తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్సెస్ బాగుంటాయి అండ్ ఇప్పుడు మెటీరియల్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకున్నా కూడా ఇంతవరకే వస్తుంది అంటే అమౌంట్ ఇంతే అవుతుంది ఇంకెక్కువ అవుతుంది చెప్పాలంటే అండ్ ఇలా హెవీ డిజైన్స్ అది ఇది అన్నామంటే అసలు ఈ డ్రెస్ కాస్ట్కి మనకి బయట స్టిచ్చింగ్ కాస్ట్ ఈక్వల్ అయిపోతుంది ఇది బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ మీకు చెప్పాను కదా ఈ మధ్యలో ఎక్కువగా ఈ కలర్ నాకు నచ్చుతుందని చెప్పి ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అండ్ కాలర్ నెక్ దగ్గర వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చింది డిజైనింగ్ అంతా కూడా మీడియం సైజ్ తీసుకున్నానండి మీడియం సూపర్గా సెట్ అయిపోయింది నాకు అండ్ దీనికి ప్యాంట్ కూడా వచ్చేసింది మనకి మంచిగా స్టిచ్చింగ్ చేసేసి వచ్చేసింది సేమ్ మనకి ఇది లెగ్ ఇన్ మోడల్లోనే వచ్చిందండి అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి మనకి క్యాష్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా పాకెట్స్ వచ్చాయి దీనికి హైలైట్ ఇదే అనమాట నాకు చాలా నచ్చింది ఇది సో ఇది అండ్ దుప్పట్ట కూడా చాలా పెద్దగా వచ్చింది అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ సో చాలా చాలా నచ్చింది సమ్మర్లో ఇంకొక త్రీ ఫోర్ కాటన్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేశాను ఈ సమ్మర్కి యూస్ అవుతాయి కదా అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ రేయాన్ ఫుల్ అనార్కలీ టైప్ డ్రెస్ అనమాట ఇది చాలా బాగుంది ఇలాంటి డ్రెస్సెస్ చాలా మంది దగ్గర చూసాను నేను అండ్ అమెజాన్లో కూడా మనం ఎప్పుడు సెర్చ్ చేసినా కూడా డ్రెస్సెస్ అని చెప్పి సెర్చ్ చేయగానే ఈ డ్రెస్ కనిపిస్తూ ఉంటుంది రికమెండేషన్లో అంటే ఎక్కువ మంది పర్చేస్ చేసేటువంటి ఐటమ్స్ మనకి మెయిన్ హోమ్ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి కదా అలా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి యొక్కపర్ దగ్గర అంతా కూడా హెవీ డిజైన్ వచ్చేసింది ఇది డబుల్ ఎక్సల్ సైజ్ వచ్చింది బట్ ఓకే ఆల్ట్రేషన్ చేయించుకుంటే సెట్ అవుతుంది అండ్ హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి కింద ఒక లేస్తో హైలైట్ చేశారు అండ్ కింద కూడా హెవీగా లేస్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అంటే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్స్లో పలుచగా ఉండే క్లాత్ ఏది లేదనమాట రెండు రేయాన్ ఆర్డర్ చేశాను రెండు కూడా మంచి మెటీరియల్ వచ్చేసింది సో ఇది అండ్ దీనికి కూడా మనకి ప్యాంట్ అయితే ఉంటుందండి ఈ విధంగా వచ్చేసింది దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి మనకి అండ్ దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది కాటన్ దుప్పట్టా వచ్చింది దీనికి దుప్పట్టాకి ఫోర్ సైడ్స్ కూడా మనకి ఈ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా దాంతో చిన్న ప్యాచ్ లాగా వేసి హైలైట్ చేశారు చాలా చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోలో ఇదే డ్రెస్ వేసుకున్నాను నేను మార్నింగ్ వీడియోలో కూడా ఇప్పుడు ఈ వీడియో లింక్ అప్డేట్ చేస్తాను అక్కడైనా చెక్ చేయండి మీరు లేదంటే ఇక్కడైనా చెక్ చేయండి సో ఇంక ఇది అనమాట నేను రీసెంట్గా అమెజాన్ నుంచి తీసుకున్న ఐటమ్స్ అయితే సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మనం నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే శనగపప్పుతో గారెలు చేస్తూ ఉన్నాను నైవేద్యాలుగా మనం కంపల్సరీగా ఉగాది పచ్చడి అనేది చేయాలండి దాంతోపాటు పానకం వడపప్పు పులిహోర పొంగలి గారెలు పూర్ణాలు ఇలా మీరు ఏవైనా చేసుకోవచ్చు సో నేనైతే శనగపప్పుతో గారెలు చేద్దామని ముందే శనగపప్పు నానబెట్టేసుకొని శనగపప్పు మిర్చి మనకి కరివేపాకు సాల్ట్ జీలకర్ర అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను అలాగే మామిడికాయ పులిహోర కూడా చేద్దామని చెప్పి మామిడికాయ తురిమి పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు మిర్చి కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాను అలాగే బొబ్బట్లు కూడా చేద్దాం అనుకున్నాను బొబ్బట్ల కోసం మనకి శనగపప్పు ఉంటుంది కదా అది ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఈ మిక్సీ పట్టేసుకున్న శనగపప్పుని యాడ్ చేసి అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి అంటే మనకి కొంచెం గట్టి పడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఈ లోపు ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా గారెలు ఆయిల్లో వేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చేసే ప్రసాదాలన్నీ కూడా ఈజీగా అయిపోయేవండి ఇవి నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నాను మామిడికాయ పులిహోర అలాగే శనగపప్పు గారెలు బొబ్బట్లు చేసుకోండి ఈజీగా అయిపోతాయి పెద్దగా కష్టమే ఇవి అయితే రైస్ ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశానండి ఇంకా మామిడికాయ పులిహోరకి తాలింపు వేసేసుకుంటున్నాను ఉన్నాను అలాగే రైస్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ పులిహోర తాలింపు అందులో యాడ్ చేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఇంకా ఉగాది పచ్చడి తయారు చేసుకుందాము ఈ పండక్కి ఉగాది పచ్చడి అనేది కంపల్సరీ అండి ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఈ ఉగాది పచ్చడిలో మెయిన్గా మనకి షడ్ రుచులు ఉంటాయండి షడ్ రుచులు అంటే ఆరు రకాల రుచులు అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి తీపి పులుపు వగరు కారం లవణం చేదు ఈ విధంగా మనకి ఆరుంటాయి ఈ ఆరింటి సమ్మేళనమే మన జీవితం అండి దానికి గుర్తుగానే ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేసుకుంటాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది మనం అవి ఎందుకు యాడ్ చేసుకుంటాము అనేది మనకు తెలియాలి కదా కంపల్సరీగా సో వాటి గురించి కూడా చెప్తాను ఈ ఉగాది పచ్చడి చేసేప్పుడు మనం ఖచ్చితంగా కొత్త చింతకాయలు మాత్రమే తెచ్చుకోవాలండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న చింతపండు యూజ్ చేసి పచ్చడి అసలు చేయకూడదు అలాగే మామిడికాయలు తీసుకునేప్పుడు కూడా పెద్ద మామిడికాయలు అసలే తెచ్చుకోకూడదండి ఎందుకంటే పెద్ద మామిడికాయలు అన్నీ కూడా మనకి పుల్లగా ఉంటాయి ఈ పచ్చడిలో మనం మామిడికాయలని యాడ్ చేసే పర్పస్ వచ్చేసి పులుపు కాదండి వగరు కోసం మనం మామిడికాయలు యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వగరు అనేది మనకి చిన్నగా ఉన్న మామిడికాయలోనే ఉంటుంది అంటే టెంక ముదరకుండా లోపల జీడి ఉంటుంది చూసారా చిన్న చిన్న పిందలు లాంటివి అనమాట వాటిల్లో మనకి వగరు టేస్ట్ అనేది ఉంటుంది అవి తెచ్చుకోవాలి అలాగే ఒక చిన్న కొత్తకుండ తెచ్చుకోండి పచ్చడి అనేది మనం కొత్త కుండలోనే చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ మీకు నేను అలా చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఈ గ్లాస్ బౌల్లో చూపిస్తున్నాను ఊర్లలో అయితే కుమ్మరి వాళ్ళు మన ఇంటికి వచ్చి కొత్త కుండ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు పండగ రోజే తీసుకొస్తారు అది కూడా సో నేను కూడా పండగ రోజు అలాగే చేస్తాను ఇప్పుడు ముందు చూపిస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఈ గ్లాస్ బౌల్లో చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మన బౌల్లో మనం బెల్లం తీసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేప పువ్వు ఇంకొకటి మిరియాల పొడి తీసుకుంటూ ఉన్నామండి ఇక్కడ కారంకి గుర్తుగా మనం ఇంట్లో వేసుకునే కారం పొడి అసలు యూజ్ చేయకూడదు అసలు బ్రిటిషర్స్ మన ఇండియాకి రాకముందు మన ఇండియాలో స్పైస్ అంటే మనకి మిరియాల నుంచి వచ్చే స్పైసే మనం యూజ్ చేసేవాళ్ళం అండి వాళ్ళు వచ్చిన తర్వాతే మనకి ఈ కారం పొడి ఇదంతా అలవాటైపోయింది అసలు స్వచ్ఛమైన కారము అంటే మనకి మిరియాల పొడి నుంచి వచ్చేటువంటి కారమే శ్రేష్టమైనదండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త చింతపండు పులుసు యాడ్ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం తీపి యాడ్ చేసుకున్నాం కదా అంటే బెల్లం యాడ్ చేశాం కదా అండి అది స్వీట్ కిందకి వస్తుందనమాట స్వీట్ అంటే మన లైఫ్లో హ్యాపీనెస్ ఎలాగో దానికి సింబాలిక్గా మనం ఇందులో బెల్లం అనేది యాడ్ చేసాము ఆ తర్వాత మనం మామిడికాయ యాడ్ చేసాం కదా వగరుకి అదేంటంటే సర్ప్రైజ్ ఎమోషన్ అనమాట మనం మామిడికాయ తిన్నప్పుడు ఎలా ఉంటుంది మనకి ఒకలాంటి సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా మన లైఫ్లో సర్ప్రైజెస్ ఉండాలి అనే దానికి గుర్తుగా మనం మామిడికాయ యూజ్ చేస్తూ ఉంటాము అలాగే వేప పువ్వు కూడా యాడ్ చేశాం కదా అండి అదేంటంటే సాడ్నెస్కి సింబాలిక్గా మనం వేప పువ్వు అనేది యాడ్ చేస్తూ ఉంటాము దాంతోపాటు సాల్ట్ సాల్ట్ అంటే ఫియర్కి సింబల్లాగా భయానికి గుర్తులాగా సాల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము అలాగే పెప్పర్ యూజ్ చేసాం కదా మనం కారంకి గుర్తుగా అదేంటంటే యాంగ్రీకి మన కోపంకి సింబాలిక్గా మనం కారం అనేది స్పైస్ అనేది యూజ్ చేసాము అలాగే చింతపండు యూజ్ చేసాం కదా అది ఎందుకు అంటే చాకచక్యంగా ఉండడానికి ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉండడానికి మన లైఫ్లో మనము ట్యామరిండ్ అనేది యూజ్ చేసాము ఈ విధంగా మనం యూజ్ చేసిన షెడ్ రుచులన్నింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుందండి సో ఇక్కడైతే నా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా నేను వచ్చి పూజ దగ్గర కూర్చున్నాను ఫస్ట్ అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నానండి దీపాలు కూడా అగర్బత్తితో వెలిగిస్తు ఉన్నానండి అంతకుముందు నాకు తెలియదు నేను డైరెక్ట్గా వెలిగించేదాన్ని మన సబ్స్క్రైబర్స్ నా వెల్ విషయస్ చాలామంది చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇంకా అగర్బత్తితో వెలిగిస్తూ ఉన్నాను దీపాలు డైరెక్ట్గా వెలిగించకుండా అగర్బత్తి ద్వారా వెలిగించాలంట నేనైతే బొబ్బట్లు కొన్ని శనగ గారెలు అలాగే ఉగాది పచ్చడి ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాను చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే మళ్ళీ పండగ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కూడా ఇంకో వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే